ఏపీలో వైసీపీ మంత్రులు ఏమాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో మంత్రులు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఢిల్లీలో సీఎం జగన్ త్వరలోనే విశాఖ రాజధాని అయిపోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే ఇలా ఆయన అన్నారో లేదో అలా మంత్రులు అందేసుకున్నారు తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎక్కడుంటే రాజధాని అక్కడే అని స్పష్టం చేశారు తమ ప్రభుత్వంలోని నాయకులందరూ దీనికి కట్టుబడి ఉన్నారని ప్రభుత్వం మూడు రాజధానులు చేయాలని నిర్ణయం తీసుకుందని పునరుద్ఘటించారు ముఖ్యమంత్రి రాజు లాంటి వారని కితాబిచ్చారు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందని చెప్పుకొచ్చారు విశాఖకు ముఖ్యమంత్రి వస్తే రాజధాని ఆటోమేటిక్గా వస్తుందన్నారు వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు విశాఖకు అన్ని హంగులు ఉన్నాయని తెలిపారు అవసరాన్ని బట్టి ఐటి పర్యాటక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇతర శాఖ భవనాలను అవసరానికి తగినట్లుగా వాడుకుంటామని వెల్లడించారు ఏది ఏది కుదరకపోతే ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి విశాఖకు రావాలని ఇక్కడ నివాసం ఉండాలని స్పష్టం చేశారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో మూడు రాజధానులుగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం దానికి అందరము కట్టుబడి ఉన్నాం మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అమరావతి శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయం తీసుకున్నాం ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు వెనక్కి తగ్గేది లేదు అని మంత్రి వెల్లడించారు అయితే సుప్రీంకోర్టు అమరావతి కేసు విచారణలో ఉంది కదా అని ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ న్యాయస్థానంలో కేసును తామే గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేయడం గమనార్థం సో ఇది ఏపీ మంత్రుల సంగతి అంటున్నారు నెటిజన్లు